రాజీవ్ సుమన్ల పెళ్లి తర్వాత సన్షైన్ విల్లాలో పెళ్లికూతురి గృహప్రవేశ ఆచారం జరుగుతుంది. రాజీవ్ సుమన్ కలిసే నిలబడుంటారు. మాలతి వాళ్ళిద్దరికీ దిష్టి తీస్తుంది. వాళ్ల వెనకాలే రాజీవ్ అంకుల్ ఆంటీ నిలబడుంటారు. అమ్మా సుమన్, ఈ కలశాన్ని కాలితో తోసి లోపలికిరా. అది విన్నాక సుమన్ కలశాన్ని కాలితో ముందుకు తోస్తుంది. తర్వాత ఇంట్లోకి గృహప్రవేశం చేస్తుంది. ఆ తర్వాత మాలతి తన కోడలు, కొడుకు రాజీవ్ని గదిలో వదిలేసి వెళ్లిపోతుంది. రాత్రి 3 గంటలప్పుడు రవి, ఆరాధ్య తమ గదిలో నిద్రపోతూ ఉంటారు. అప్పుడే ఆరాధ్యకి ఎవరో అమ్మాయి నవ్వుతున్న శబ్దం వినిపిస్తుంది. తనకి వెంటనే మెలకు వచ్చి లేచి చూస్తుంది. వాళ్ల గదిలో ఒక మూలన ఎవరో అమ్మాయి కూర్చుని నవ్వుతూ ఉంటుంది. తను గోడవైపు తిరిగి కూర్చునుంటుంది. ఎవరు నువ్వు అని అడుగుతూ తను మంచం మీద నుంచి లేస్తుంది. అమ్మా సుమన్, అది నువ్వేనా అని అడుగుతూ ఆరాధ్య ఆ అమ్మాయి భుజం మీద చెయ్యి వేస్తుంది. ఆ అమ్మాయి సడన్ గా తన వైపు తిరుగుతుంది. అప్పుడు తను సుమనే అని ఆరాధ్యకి అర్థమవుతుంది. నువ్వు ఇక్కడేం చేస్తున్నావమ్మా? ఈ సమయంలో నువ్వు నీ గదిలో కదా ఉండాలి. అది వినగానే సుమన్ తన వైపు కోపంగా చూస్తుంది. తన మీదకు ఒక్కసారిగా దూకి నేల మీద పడేస్తుంది. ఆ తర్వాత తన పీక నొక్కుతూ ఇలా అంటుంది. నేను ఎక్కడ ఉండాలో అది చెప్పడానికి అసలు నువ్వెవరో? అలా అన్న తర్వాత సుమన్ కళ్ళు ఎర్రగా మారిపోతాయి. తనెంతో భయంకరంగా కనిపిస్తుంది. ఆరాధ్య గట్టిగా అరుస్తూ తన కళ్ళు మూసుకుని, రవి నన్ను కాపాడండి, ఆ అరుపు వినగానే రవి నిద్రలేస్తాడు. అతను చూసేసరికి ఆరాధ్య భయపడి కళ్ళు మూసుకుని నేల మీద కూర్చునుంటుంది. అక్కడ మూడో వ్యక్తి ఎవరూ ఉండరు. అరే ఏమైంది ఆరాధ్య? తన భర్త మాట వినగానే ఆరాధ్య కళ్ళు తెరుస్తుంది. అక్కడ గదిలో సుమన్ లేకపోయేసరికి ఆశ్చర్యపోతుంది. ఇక్కడికి సుమన్ వచ్చింది. తను చాలా భయంకరంగా కనిపించింది. అసలు తను ఇక్కడ ఏం చేస్తోంది అని తనని అడిగినప్పుడు తను నన్ను చంపడానికి నా మీద పడింది. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? నేను కళ్ళు తెరిచి చూసేసరికి నువ్వొక్కదానివే కింద కూర్చొని ఉన్నావు. గది తలుపులు కూడా లోపల నుంచే మూసి ఉన్నాయి. అలాంటప్పుడు కోడలు ఇక్కడికి వచ్చిందని నువ్వు ఎలా చెప్పగలవు చెప్పు? తను ఇక్కడ కూర్చుంది, నన్ను చంపడానికి వచ్చింది. నువ్వు ఖచ్చితంగా ఏదో కలగని ఉంటావు. కోడలు తన గదిలోనే ఉండి ఉంటుంది. ఇవాళ వాళ్ళిద్దరికి మొదటి రాత్రి కదా, అందుకని వాళ్ళని డిస్టర్బ్ చేయడం అస్సలు కరెక్ట్ కాదు. లేదంటే నేను నిన్ను ఇప్పుడే తీసుకెళ్లి ఉండేవాడిని. సరేరా, వచ్చి మంచం మీద పడుకో. తను చూసిందంతా నిజం కాదనే మాటను ఆరాధ్య ఒప్పుకోడానికి సిద్ధంగా ఉండదు. అయినా సరే తనసలు ఏమీ మాట్లాడదు. మౌనంగా వెళ్లి మంచం మీద పడుకుంటుంది. కాసేపటి తర్వాత రవి నిద్రపోయాక ఆరాధ్య నోటిని ఎవరో మూస్తారు. దాంతో తను మళ్లీ నిద్రలేస్తుంది. తను చూసేసరికి సుమన్ తన నోటిని గట్టిగా నొక్కుతూ ఉంటుంది. తను చాలా భయంకరమైన రూపంలో ఉంటుంది. ఆరాధ్య రవిని లేపాలనుకుంటుంది, కాని తనేమీ మాట్లాడలేకపోతుంది. సుమన్ ఆరాధ్య చెయ్యి పట్టుకుని గదిలో నుంచి తనని లాక్కుంటూ బయటికి తీసుకువెళ్తుంది. గదిలో నుంచి బయటికి వచ్చాక తను ఆరాధ్య నోటి మీద నుంచి తన చేతిని తీసేస్తుంది. నువ్వు సుమన్వి కాదు, ఎవరు నువ్వు? ఎందుకు నా వెంట పడుతున్నావు? హంతకురాలని నువ్వు ఎవరికైతే పేరు పెట్టావో, నేను ఆ అమ్మాయినే. నువ్వా? నువ్వు చనిపోయావు కదా. అలా అనగానే సుమన్ తన పీక పట్టుకుంటుంది. తనని మెట్ల మీద నుంచి కిందకు తోసేస్తుంది. పడిపోగానే ఆరాధ్య గట్టిగా అరుస్తుంది. దాంతో మిగతా వాళ్లు కూడా నిద్రలేచి తమ గదుల్లో నుంచి బయటికి వస్తారు. వాళ్లు ఆరాధ్య దగ్గరికి చేరుకునేసరికి అదే సమయానికి సుమన్ అక్కడ్నుంచి మాయమైపోతుంది. ఆరాధ్య స్పృహలోకి వచ్చేసరికి తను తన గదిలో మంచం మీద పడుకొని ఉండటం గమనిస్తుంది. ఆరాధ్య అసలేమీ మాట్లాడలేకపోతుంది. తన చేతులు కాళ్లను కూడా కదపలేకపోతుంది. పైనుండి పడడం వల్ల ఈవిడ చేతులు కాళ్లు పనిచేయడం లేదు. కొన్ని రోజుల వరకు ఈవిడ మాట్లాడలేరు కూడా. నేను మందులు రాసిస్తాను, వాటిని టైంకు ఇస్తూ ఉండండి. ఇంట్లో వాళ్లందరూ చాలా కంగారు పడతారు. ఆరాధ్యాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవడం మొదలు పెడతారు. మరుసటి రోజు డిన్నర్ చేయడానికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చునుంటారు. కాని వాళ్లెవరికీ సుమన్ కనిపించదు. బాబు రాజీవ్, సుమన్ ఇంతవరకు గదిలోనే ఉందా? తనకు డిన్నర్ చేయాలని లేదా? మమ్మీ, నేను ఇందకటి నుంచి గదిలోనే కూర్చుని ఆఫీస్ పనులు చూసుకుంటూ ఉన్నాను. తను నీ దగ్గరే ఉందని నేను అనుకుంటున్నానమ్మా. అది వినగానే మాలతి ఆశ్చర్యపోతుంది. అయ్యో లేదు రాజీవ్, నేను ఆరాధ్య గదిలో కూడా చూశాను, కాని తను అక్కడ కూడా లేదు. అది వినగానే అందరూ కంగారు పడతారు. వెంటనే అందరూ లేచి సుమన్ కోసం వెతకడం మొదలు పెడతారు. అందరూ తన కోసం ఇల్లంతా వెతికి చూస్తారు.
ఎక్కడా కనిపించకపోయేసరికి అందరూ హాల్లోకి చేరుకుంటారు. ఈ ఇంట్లో అసలు ఏం జరుగుతోందో అర్థం కావడం లేదు. ముందు ఆరాధ్యకి ఆ ప్రమాదం జరిగింది, ఇక ఇప్పుడు సుమన్ ఎక్కడికి మాయమైపోయిందో తెలియడం లేదు. అందరూ హాల్లో నిలబడి మాట్లాడుకుంటూ ఉండగానే ఇంట్లో ఉన్న లైట్స్ అన్ని వాటంతటవే వెలిగి ఆరుతూ ఉంటాయి. అంతలో అక్కడికి మేడ మీద నుంచి సుమన్ వస్తుంది. సుమన్ తన పెళ్లి కూతురు అవతారంలో నెమ్మదిగా మెట్లు దిగి కిందకి వస్తుంది. తన జుట్టు మాత్రం విరబోసి ఉంటుంది. సుమన్ నువ్వెక్కడున్నావు? ఇంతకటి నుంచి మేము నీకోసమే వెతుకుతున్నాం. అందరూ తన భయంకరమైన మొహాన్ని చూసి భయపడిపోతారు. ఆ క్షణం తను ఒక దయ్యం రూపంలో ఉంటుంది. ముసల్దానా, నన్ను గుర్తుపట్టావా అని అంటూ సుమన్ మాలతి మీదకి విరుచుకు పడుతుంది. తన పళ్లతో మెడ మీద కొరుకుతుంది. మాలతి గట్టిగా అరుస్తుంది. ఆ తర్వాత అందరూ కలిసి మాలతిని దయ్యం బారి నుండి విడిపిస్తారు. సుమన్, నీకసలేమైంది? నువ్వెందుకు అందరినీ గాయపరుస్తున్నావు? నేను సుమన్ని కాదు. ఏమన్నావు నువ్వు నన్ను? నేను హంతకురాలినా? ఏమైనా గుర్తొచ్చిందా? అది వినగానే మాలతికి గుర్తుకొస్తుంది తన ఎదురుగా ఉన్న అమ్మాయి ఎవరు అని. తనేం మాట్లాడుతుందమ్మా? కిందటి సంవత్సరం మన పక్కింట్లో ఉండే ప్రతాప్కి తనతో పెళ్లి జరిగింది. పెళ్ళైన 2వ రోజు నుండే వీళ్ళ మధ్య గొడవలు మొదలయ్యాయి. కాలనీలో అందరికీ వాళ్ళ గొడవలు స్పష్టంగా వినిపిస్తూ ఉండేవి. కానీ వాళ్ళది కాలనీలో అందరికంటే పాపులర్ ఫ్యామిలీ, అందుకని ఎవ్వరూ ఏమీ అనేవాళ్ళు కాదు. ఒకరోజు ప్రతాప్ చాలా గట్టిగా అరిచాడు. అప్పుడు కాలనీలో కొంతమంది వాళ్ళ ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్లారు. అక్కడికి వెళ్లి చూసేసరికి ప్రతాప్ నేల మీద పడున్నాడు. అతని కడుపులో కత్తి దిగిపోయి ఉంది. ఎదురుగా ఈ అమ్మాయి అక్షర నిలబడి ఉంది. అందరూ తన్నే తన భర్తను చంపే ప్రయత్నం చేసిందని అనుకున్నారు. కానీ తన్నేమో అసలు తను ఏమీ చేయలేదని చెప్పింది. ప్రతాప్ అబద్ధం చెప్తున్నాడు అంది. కానీ అందరూ రకరకాలుగా మాట్లాడడం మొదలెట్టారు. అందరూ తననే హంతకురాలు అన్నారు. ఆ తర్వాత పోలీసులు ఆమెని అరెస్ట్ చేశారు. జైలుకు వెళ్ళిన తర్వాత అక్కడ నేను ఆత్మహత్య చేసుకున్నాను. కానీ ఎవరైతే నాకు తోడుగా నిలబడలేదో వాళ్ళని నేను ఇప్పుడు అస్సలు వదలను. అటువంటిదేమీ లేదమ్మా. నువ్వు జైలుకు వెళ్ళిన తర్వాత మాకు ప్రతాప్ గురించి అసలు నిజం తెలిసింది. నేను ఆరాధ్య నీ గురించి స్టేట్మెంట్ ఇవ్వడం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్లాలనే అనుకున్నాం. కానీ ప్రతాప్ కాలనీలో అందరి ముందు మమ్మల్ని బెదిరించాడు. తను అన్నాడు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్లో తనకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇస్తే తను వాళ్ళని తన పలుకుబడిని ఉపయోగించి చంపేస్తాను అన్నాడు అని చెప్పి మాలతి తనకి చాలాసేపు నచ్చ చెప్తూనే ఉంటుంది. తనని క్షమాపణ అడుగుతుంది. అది విన్న తర్వాత అక్షర ఆత్మ వాళ్ళని క్షమించేస్తుంది. నేనిప్పుడు ఆ ప్రతాప్ని అస్సలు వదలను అని చెప్పి అక్షర సుమన్ శరీరాన్ని వదిలి వెళ్లిపోతుంది. సుమన్ మామూలుగా మారిపోతుంది. అక్షర ఆత్మ ప్రతాప్ వాళ్ల ఇంటికి చేరుకునేసరికి అతను నిద్రపోతూ ఉంటాడు. అక్షరాని పెళ్లికూతురి రూపంలో చూసి అతను, అరే ఎవరిది? నేను నీ హంతకురాల్ని, నన్ను గుర్తుపట్టలేదా ప్రతాప్ అని చెప్పి ఒక్కసారిగా అతని మీదకు దూకుతుంది. అతని మీద కూర్చుని పీక నొక్కడం మొదలు పెడుతుంది. నువ్వు నన్నేం చేస్తున్నావు? నన్ను క్షమించు, దయచేసి నన్ను క్షమించు. వద్దు వద్దు వద్దు. ప్రతాప్ గట్టిగా అరుస్తూ ప్రాణాలు వదిలేస్తాడు. ఆ దెయ్యం గట్టి గట్టిగా నవ్వడం మొదలు పెడుతుంది. నేను హంతకురాల్ని